అర్థం చేసుకున్నాండి దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే చెబితే దైవానివి నీ కొరకు చూసాడు ఆ దేవుడే మమ్మును మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం తిరిగి నిడిదినాన మీ విలువైన మాట కొరకు మెబిడలుగా మేమంతా ఎదురు చూస్తున్నాం తగిన జ్ఞానమును సమయోచితమైన మాటలను నా నోటికి అందించండి మీ మాటలు తెలివినొంది మీ మహా జ్ఞానమును అంగీకరించి ఆ మహా లోకానికి అర్హత పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ క్రీస్తునందు లైవ్ వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా తిరిగి నేటి దినాన బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థుల కొరకు ఆది మానవుని జన్మస్థలం ఆసియా ఆది మానవుని జన్మస్థలం ఆసియా అనే పాఠాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రిలరా మొదటి మనిషి ఎక్కడ పుట్టాడు ఎలా బ్రతికేవాడు అక్కడి నుంచి ప్రపంచం వ్యాప్తంగా ఎలా అభివృద్ధి చెందాడు అసలు ప్రపంచంలో ఎలా వ్యాప్తి చెందాడు దీనిపై మనుషులలో పుట్టిన ఆసక్తి ఉత్సుహత ఆ జిజ్ఞాస పరిశోధనల వైపు మనిషిని మళ్ళించింది మొదటి మనిషి ఎలా పుట్టాడో ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో ఎక్కడ నుంచి ప్రపంచ వ్యాప్తమయ్యాడో తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు కానీ అది ఎవరు తెలియజేస్తారో ఆ మహాశక్తిని మహాజ్ఞానిని ప్రక్కన పెట్టడం వలన ఇప్పటికీ మనుషులు ఆది మానవుడు ఎక్కడ ప్రారంభమయ్యాడో ఎలా విస్తరించాడో అనే దాని విషయంలో రకరకాల సిద్ధాంతాలు చెబుతూ ఎప్పటికప్పుడు తాము ముందు చెప్పిన సిద్ధాంతాలు తప్పని తామే రుజువుపరుస్తూ వస్తూ ఉన్నారు నేను చెప్పిన మాట మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను మొదటి మనిషి జన్మస్థలం ఎక్కడ అనే దానిపై ఎన్నో సిద్ధాంతాలు ఒక మాట చెప్పాలంటే ప్రారంభంలో డార్విన్ అనే వ్యక్తి ఆఫ్రికాలో పుట్టాడు మొదటి మనిషి అని చెప్పాడు ఎందుకంటే అతని ఎవల్యూషన్ పరిణామ సిద్ధాంతం మీకు తెలిసిందే పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి పుట్టాడు అనడం కంటే మరో జంతువు నుంచి మార్పు చెందాడు అన్నది దా ఆ సిద్ధాంతం ప్రకారం చెప్పవలసిన సరైన పదం అంటే వీళ్ళ దృష్టిలో మనుషులు కోతుల నుంచి వచ్చారు అది కూడా ఆఫ్రికా కోతి నుండి వచ్చారు ఇది డార్విన్ సిద్ధాంతం అయితే ప్రస్తుత కాలంలో శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అంటే ఆది మానవుని జన్మస్థలం ఆఫ్రికా కాదు ఆసియా అయి ఉండొచ్చు అని క్రొత్త ప్రతిపాదనలు సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో పురాతన మనిషి చైనాలో దొరికాడని గవర్నమెంట్ ఒక 4 రోజుల క్రితం చైనా గవర్నమెంట్ ప్రకటించింది పురాతనమైన మనిషి అతని పుర్రె అతనికి సంబంధించినటువంటి అవశేషాలు చైనాలో దొరికాయి ఏమంటే ప్రిలరా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి తను ఆ కాలంలో లేడు మనిషి మొదటి మనిషి పుట్టినప్పుడు ఇప్పుడున్న శాస్త్రవేత్తలు కానీ చరిత్రకారులు కానీ పరిశోధకులు కానీ ఆ కాలంలో లేని వాళ్ళు తనకు తెలియని విషయాన్ని ఎవరైనా ఊహిస్తారు ఆ ఊహ కొన్ని సందర్భాలలో మాత్రమే నిజమవుతుంది కానీ
ఎక్కువ సందర్భాల్లో అది అబద్ధంగానే నిలుస్తుంది. ఊహ ఎప్పటికీ నిజం కాదు. నిజానికి ఆధారాలు రుజువులు ఉంటాయి. గతమేంటో తెలియని మనిషి గతంలో ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పాలనుకోవడం పొరపాటు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 22వ వచనం, జరగబో వాటిని విసిదపరచి మా ఎదుట తెలియజెప్పుడి. దేవుడు ప్రపంచానికి విసిరిన సవాల్ ఇది, జరగబో వాటిని విసిదపరచి మా ఎదుట తెలియజెప్పండి. అదొక సవాలు. ఇక రెండవ సవాలు, పూర్వమైన వాటిని విషిదపరచుడి. అంటే ఈ రెండు మనిషి చెప్పలేడు, ఈ రెండు సవాళ్లకు నిలవలేడు. జరగబో దానిని చెప్పలేడు, జరిగిపోయిన దానిని చెప్పలేడు. జరగబో దానిని చెప్పలేడు అనడానికి రుజువే, మరి ఉగాది ప్రారంభం కాగానే ప్రతి పార్టీ ఆఫీసులో కూర్చొని ఈ సంవత్సరం బాగుంటుంది, ఈ సంవత్సరం బాగుంటుంది, ఈ మీ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, లేదంటే ఈ ఈ ఏమంటారు ఈ గోత్రికులకు, లేదంటే ఈ నక్షత్రం ఉన్నవారికి, ఈ రాశిలో పుట్టిన వారికి ఇలా కలిసి వస్తుంది అలా కలిసి వస్తుందని చెప్పేవాళ్ళు ఎవరు కూడా అండి. కరోనాతో ఇన్ని వేల మంది లక్షల మంది పోతారని ఎవరు చెప్పలేదండి. అది వచ్చినంతవరకు, కరోనా వచ్చిన తర్వాత కూడా మన దేశంలో ఏమీ కాదని చెప్పిన మేధావులు పండితులు ఉన్నారు. రెండు మూడు వారాల్లో వెళ్ళిపోతుందని చెప్పి అభాసు పాలైన జ్యోతిష పండితులు ఉన్నారు. ప్రత్యక్ష నిదర్శనం. అంటే జరగబోయేది మనిషి చెప్పలేడు. అది అనేక సందర్భాల్లో రుజువైంది, అనేక సార్లు రుజువైంది. అదేవిధముగా దేవుడు విసిరిన సవాలుల్లో జరిగిపోయినవి కూడా మనిషి చెప్పలేడు అన్నాడు. అలాగే 43వ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము మరి 10వ వచనం 9వ వచనం నుంచి చదువుదాం. 9వ వచనం నుంచి చదువుదాం. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు. దేవుడు సవాల్. ఆయన సింగిల్గా వస్తాడట, మిమ్మల్ని గుంపులుగా రమ్మంటున్నాడు. గుంపులు గుంపులుగా రండి, సమకూర్చండి, నేను అడిగే ప్రశ్నలకు వారిలో ఎవడు సమాధానం చెప్పగలడు, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయగలరు. ఏంట సంగతులు? పూర్వకాలమున జరిగినది ఎవరు మాకు వివరించుదురు, వినిపించుదురు. పూర్వకాలము జరిగిన వాటిని, పూర్వకాలం అంటే గతమందు జరిగినవి మనిషి చెప్పలేడు. అదేవిధముగా మొదటి మనిషి ఎలా పుట్టాడో ఈ మానవ జాతి చెప్పలేదు, ఈ శాస్త్రం చెప్పలేదు, ఈ విజ్ఞానం చెప్పలేదు. ఎక్కడ పుట్టాడో, ఎక్కడ నుండి ఈ భూమి మీద విస్తరించాడో కూడా చెప్పలేడు. అందుకే ఇన్ని సిద్ధాంతాలు. అందుకే ప్రసంగి గారు ఏమన్నారో తెలుసండి, ప్రసంగి గారు 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 12వ వచనం నుంచి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. ఆయన ఏమన్నాడు? ఇదియుగాక నా కుమారుడా హితోపదేశం వినుము, పుస్తకాలు ఎన్నో వస్తాయి దానికి ఏం అంతం లేదు. డార్విన్ ఒక సిద్ధాంతం చెప్తాడు, ఆ తర్వాత వచ్చిన వాడు ఇంకో సిద్ధాంతం చెప్తాడు, వీజుమన్ ఒక సిద్ధాంతం చెప్తాడు, మరొకటి ఇంకో సిద్ధాంతం చెప్తాడు. పుస్తకాలు రచించబడుతూ ఉంటాయి, దానికి ఏం అంతం లేదు. ప్రతివాడు వస్తాడు, రాస్తాడు, విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహానికి ఆయాసకరం, వెర్రితనం దేహానికి ఆయాసకరం. అవునా అంటే అవును. ఏమండి, ఒక వస్తువు ఎక్కడ పెట్టాము అనేది క్లారిటీ ఉంటే పలానా చోటను తీసిరని చెప్పేస్తాడు. వెళ్ళడం, అక్కడ ఉండడం, చూడడం, దాన్ని తీసుకురావటం సులువే. ఒక చోట ఉందని చెప్పిన తర్వాత తీరా అక్కడ లేకపోతే అక్కడ అనుకున్నాను, కాదు కాదు మరో చోట, అక్కడికి వెళ్ళాం, అక్కడ లేదు, అయ్యో అక్కడ లేదా, కాదు కాదు అక్కడ కాదు ఇంకో చోట, ఇలా రోజంతా తిప్పాడు అనుకోండి, దేహానికి ఆయాస్కరం కదా. ఈరోజు శాస్త్రవేత్తల సిద్ధాంతాలు కూడా అలాగే ఉన్నాయి. మొదటి మనిషి ఆఫ్రికా అన్నాడు, ఆ తర్వాత అయ్యయ్యో కాదు 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 మరి చైనా అన్నాడు, ఆ తర్వాత అయ్యో కాదు 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 అమెరికా అంటాడు, ఆ తర్వాత అయ్యో కాదు ఇండియా అంటాడు, ఆ తర్వాత తెలంగాణ అంటాడు. ఇప్పటికీ తేలలేదు అది.
ఇప్పటికీ మొదటి మనిషి ఎక్కడ నుంచి ప్రారంభమయ్యాడని ఇప్పటికీ తేలలేదు. ఇప్పుడు సజావుగా వాళ్ళు అంటే సూజాయిగా ఆసియా అనుకుంటున్నారు. ప్రిల్లరా, ఎవరిని అడగాలి? ఎవరు మానవుణ్ణి సృష్టించారో ఆయన్నే అడగాలి. బైబిల్ దేవుని మహావిజ్ఞాన గ్రంథం, శాస్త్రానికి మించిన గ్రంథం. ఏవైతే నిజములు అని శాస్త్రం రుజువులతో ఆధారాలతో చూపించిందో అవి శాస్త్రం అనేది పుట్టకముందే వ్రాయబడిన గ్రంథం, శాస్త్రం చెప్పకముందే చెప్పిన గ్రంథం. ఆ గ్రంథంలో ఈ సృష్టి ఎలా పుట్టింది, ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, అందు మానవ జాతి ఎలా పుట్టింది, మిగిలిన జీవజాతులు ఎలా పుట్టుకొచ్చాయి వివరంగా వ్రాయబడింది. దేవుణ్ణి బైబిల్ని అంగీకరించుట ఇష్టము లేని మూర్ఖుడైన డార్విన్ అనుసరించే ఎంతోమంది డార్వినిస్టులు బైబిల్ని ప్రక్కన పెట్టాలి, బైబిల్ ఏమండి దాని ప్రతిభను లేదా దాని వెలుగును మసకబార్చాలని చేసిన ప్రయత్నంలో బైబిల్ ఒక మతంగా పక్కకు పెట్టబడింది. కానీ బైబిల్లో ఉన్నవి పచ్చి నిజాలు. ఈరోజు మొదటి మానవుడి జన్మస్థలం ఆసియా అని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్తున్నారు, కానీ బైబిల్ ఎప్పుడూ చెప్పింది. దానికి రుజువులు మీరు చూస్తారా లేఖనాల్లో? చూడండి, ఈరోజు మీకు చూపిస్తాను రుజువులు. ఆదికాండం 3:24. ఆదికాండం 3:24 చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమందు కాల్చుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. జాగ్రత్తగా వినాలి. ఆదాము మొదటి మనిషిగా బైబిల్ చెప్పిన ఆదాము ఏదేను అను వనముల్లో ఉన్నాడు. ఆ ఏదేను ఎక్కడ వేయబడింది అన్నది మీ అందరికీ తెలుసు. దేవుడు తూర్పున ఏదేనులో ఒక తోటను వేశాడు. ఆదికాండములో ఆ మాట కూడా ఒకసారి చూడండి. దేవుడు తూర్పున ఏదేనులో వేసిన చదవండి, ఆ మాట చదవండి. 8వ వచనం, 2:8. దేవుడైన యెహోవా తూర్పున అన్నాడు. తూర్పున జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అసలు దేనిని బట్టి భూమి మీద తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటారు? వాస్తవానికి భూమి గోళాకారంగా ఉంది కదా, భూమి గోళాకారంగా ఉంది కదా. ఈ ఉత్తరం, దక్షిణం లేదంటే తూర్పు, పడమర అసలు దేన్ని బట్టి చెప్పగలరు అని మీరు అనుకుంటే, ఏమండి, ప్రపంచ పటం మధ్యలో ఒక సముద్రం ఉంటుందండి, దాన్ని మధ్యధరా సముద్రం, దాన్ని ఏమంటారు మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. ఎందుకు మధ్యధరా సముద్రం అని పేరు వచ్చింది అంటే ప్రపంచానికి అది మధ్యలో ఉంటుంది. ప్రపంచ పటాన్ని మీరు చూస్తే సెంటర్, భూమికి, భూమండలానికి లేదా ఆ భూమి, ఆ పటం ప్రపంచ పటానికి సెంటర్, భూభాగానికి సెంటర్ అది. ఆ పేరులోనే ఉందండి మధ్యధరా. ధర అంటే భూమి, మధ్య భూమికి మధ్యలో ఉన్న సముద్రం. అర్థమైందా మీకు? మధ్యధరా సముద్రం లేదా మహాసముద్రం అని అంటారు. ఈ మధ్యధరా సముద్రానికి తూర్పుగా ఉన్నవన్నీ తూర్పు దేశాలు, తూర్పు ప్రాంతం. మధ్యధరా సముద్రానికి వెస్ట్రన్, వెస్ట్లో ఉన్నవన్నీ వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలు, పశ్చిమ దేశాలు. ఏమండి? పశ్చిమ దేశాలు. మధ్యధరా సముద్రానికి పైగా కనిపించే దేశాలన్నీ మరి ఉత్తర దేశాలు, ఉత్తరం అది. మధ్యధరా సముద్రానికి దక్షిణంగా ఉన్నవన్నీ దక్షిణ దేశాలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇప్పుడు తూర్పున ఏదేనులో అంటే తూర్పు దేన్ని బట్టి? మధ్యధరా సముద్రానికి తూర్పున, మధ్యధరా సముద్రానికి తూర్పున అంటే ఏదేను అనునది తూర్పు ప్రాంతములో ఉంది. మరి ఆఫ్రికా ఎక్కడుంది? ఆఫ్రికా ఎక్కడుంది? మధ్యధరా సముద్రానికి పశ్చిమంగా ఉంటుంది. అర్థమైందా? పశ్చిమంగా ఉంటుంది. బైబిల్లో మీరు ఎక్కడ చూసినా మానవ మనుగడ ప్రారంభం తూర్పే. మధ్యధరా సముద్రానికి పశ్చిమంగా ఆఫ్రికా ఉంది. డార్విన్ అక్కడ పుట్టాడు మొదటి మనిషి అన్నాడు బైబిల్.
సిద్ధాంతాలు ప్రతిపాదించదండి, ఉన్న వాస్తవాన్ని రాస్తుంది. ఎవడెన్నో వాగుతాడో వాగనివ్వండి, ఇక్కడంటాడు అక్కడంటాడు ఇక్కడంటాడు అక్కడంటాడు, బైబిల్ ఉన్న వాస్తవం రాసింది. అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికైనా బైబిల్ దగ్గరికి వచ్చి తీరుతాడు మనిషి. శాస్త్రం విజ్ఞానం బైబిల్ దగ్గరికి రావాల్సిందే, ఒకవేళ రాకపోతే అంధుడిగా రాలిపోతాడు. గనుక తూర్పున ఏదేనులో దేవుడు ఒక తోట వేసి మొదటి మనిషిని అక్కడ పెట్టాడు. అర్థమైందా? అందుకే మొదటి మనిషి అక్కడి నుంచి ఆ ఏదేన్ నుంచి జరిగినా కూడా తూర్పుకే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాడు? తూర్పుకే వెళ్ళినట్లుగా బైబిల్లో వ్రాయబడుతుంది. అదే మీరు చదువుతున్న ఆదికాండం 3:24 తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు. ఆ తూర్పు దిక్కున క్లోజ్ చేశాడట ఏదేన్ తోటని. తూర్పు దిక్కును ఎందుకు క్లోజ్ చేశాడు అంటే ఆదాము బయటికి ఎటువైపు వెళ్ళాడు అన్నమాట, తూర్పు దిక్కుకు వెళ్ళాడు. మళ్ళా రావాలంటే అటు నుంచే రావాలి. కనుక ఆ ఏదేను తోటకు తూర్పు దిక్కున ఖడ్గజ్వాలలు నిలబెట్టాడు, కాపలా పెట్టేశాడు. అదే ఆదికాండం 4:16 చూడండి. 4:16 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున, అది అంటే ఏదేనులోంచి తూర్పు వైపుగా బయటకు వచ్చాడు ఆదాము. ఆదాముకు కయ్యను హేబేలు పిల్లలు పుట్టారు, హేబేలును చంపేశాడు కయ్యను. ఆ తర్వాత మళ్ళా తన ప్రయాణం కొనసాగింది. ఎటువైపు అంటే ఎటువైపు కొనసాగింది, ఎటువైపు కొనసాగింది? తూర్పు దిక్కుకు కొనసాగి నోదు దేశం వెళ్ళాడు. అలాగే 8:5 చదువుదాం. ఆదికాండం 8:5 నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచు వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరాలు కనబడ్డాయి. 40 దినములైన తర్వాత నోవహు దాని తాను చేసిన ఓడ కిటికీ తీసి కాకిని వెలుపలికి పోనిచ్చాడు. అది బయటికి వెళ్ళింది భూమి మీద నుండి. నలాగు నీళ్లు ఇంకిపో వరకు అలాగు వాళ్ళు దిగారు. ఏమండి 9వ వచనం చదువుతాం. 9వ వచనం నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు. గనుక ఓడలో నున్న అతని వద్దకు తిరిగి వచ్చింది. అతడు చేయి చాపి దానిని పట్టుకొని ఓడలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమండి ఆ తర్వాత 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. 11వ వచనం నుంచి భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉన్నాడు. ఒక్క పలుకు ఉంది, ఒకే భాష ఒకే పలుకు. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా, అంటే మళ్ళీ ఎక్కడికి బయలుదేరారు వీళ్ళు? నోవహు సంతతి విస్తరించింది. జలప్రళయం జరిగిన తర్వాత నోవహు సంతతి విస్తరించింది. ఇంతకీ ఆ పర్వతం ఏ పర్వతం మీద నిలబడిందని రాయబడిందండి? అక్కడ ఏ పర్వతం మీద నిలబడింది? ఓడ అరారాతు పర్వతము మీద. ఎక్కడ నిలబడిందట అది? అరారాతు పర్వతము మీద నిలబడింది. అరారాతు పర్వతం మీద అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఇంతకీ అరారాతు పర్వతం ఎక్కడుందో తెలుసా? అరారాతు పర్వతం టర్కీలో ఉందండి. అరారాతు పర్వతం ఎక్కడుంది? టర్కీ దేశంలో ఉంది అరారాతు పర్వతం. అంటే అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు అంటే 11వ అధ్యాయంలో చెబుతున్నాడు, తూర్పు వైపుగా వారు బయలుదేరారు. ప్రేమైన దేవుని పిల్లలరా, ఇలా మనం ఆలోచించగలిగితే మొదటి మనిషి ఏదేనులో పుట్టాడు. ఆ ఏదేను తూర్పు దిక్కున ఉంది, అంటే మధ్యధరా సముద్రానికి తూర్పు దిక్కున ఉంది. ఏమండి అక్కడ నుంచి బయలుదేరిన ఆదాము తూర్పు వైపుకి వెళితే, ఆదాము దగ్గర నుంచి బయలుదేరిన కయ్యను తూర్పు వైపుకు వెళితే, ఆ తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా తూర్పు వైపున ఉంటే నోవహు సంతతితో సహా తూర్పు వైపుగా వెళుతున్నారంటే మొదటి మనిషి ప్రస్థానమంతా తూర్పు దేశాలలోనే కనబడుతుంది. రైట్. ఇప్పుడు మనం ఒక క్లారిటీకి వద్దాం. మొదటి మనిషి అయిన ఆదాము పుట్టిన ఆ కనాను, క్షమించండి ఆ ఏదేను,
ఆ ఏదేను అనేది కరెక్ట్ గా ప్లేస్ ఎక్కడ ఉంది ఎందుకంటే మొదటి మనిషి ఆదాము శరీరమును దేవుడు ఎక్కడ నియమించాడు లేదా ఎక్కడ మొదటి మనిషిని ఉంచాడు అని తెలుసుకోవడానికి బైబిల్లో దేవుడు ఇచ్చిన ఆధారాలు ఏమండి ప్రపంచంలో ఏ విషయాన్ని చెప్పాలన్నా రెండు ఆధారాలు చెప్తారు ఒకటి భౌగోళిక ఆధారాలు రెండు పురావస్తు ఆధారాలు ఏ విషయాన్ని చెప్పాలన్నా ప్రాచీనమైన దానిని ఏ విషయాన్ని చెప్పాలన్నా రెండే రెండు ఆధారాలు ఒకటి భౌగోళికంగా ఉన్న ఆధారాలు భౌగోళిక ఆధారాలు అంటే సముద్రాలు నదులు పీఠభూములు మైదానాలు పర్వతాలు లోయలు సముద్రాలు నదులు పీఠభూములు పర్వతాలు నదులు లోయలు మైదానాలు ఇవి భౌగోళిక ఆధారాలు అంటారు ఇక రెండవది పురావస్తు ఆధారాలు అంటే ఆ పూర్వకాలంలో పురాతన కాలంలో మనిషి వాడిన వస్తువులు కావచ్చు పరికరాలు లేదంటే ఆ మనిషి నివసించిన ప్రదేశాలు వాళ్ళు విడిచిపెట్టినటువంటి కొన్ని అవశేషాలు ఇలాంటివి మొదలైనవి మరి పురావస్తు ఆధారాలు అంటారు ఇప్పుడు మనం మొదటి మనిషి ఆదాము ఉన్నటువంటి ఆ ఏదేను ఎక్కడ ఉంది అనడానికి కొన్ని ఆధారాలు చూద్దాం కొన్ని ఆధారాలు ఆదికాండము 2వ అధ్యాయము భౌగోళిక ఆధారాలు మొదట చూద్దాం ఆదికాండము మరి 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం 2వ అధ్యాయం 10వ వచనం మరియు ఆ తోట ఏ తోట తూర్పున వేయబడిన ఏదేనులో వేయబడిన ఒక తోట తూర్పున ఏదేనులో వేయబడిన ఒక తోట ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి ఏమండి జాగ్రత్తగా వినాలి ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలు అక్కడి నుంచి బయలుదేరింది బయలుదేరిన చోట చీలిందట ఏదేను నుండి బయలుదేరి బయలుదేరిన చోట చీలిందట నాలుగు శాఖలు అయిందట మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఆ దేశపు బంగారము మరి శ్రేష్టమైనది అని చెబుతారు ఏమండి అక్కడ బోళము గోమేధికములను దొరుకును ఏమండి రెండవ నది పేరు గిహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దికెలు అది అషూరు తూర్పు వైపున పారుచున్నది ఆ నాలుగవ నది యూఫ్రటీస్ మరియు ఏమండి యూఫ్రటీస్ నాలుగు నదుల పేర్లు చెప్పాడండి ఏదేను అను ప్రాంతంలో ఆ తోటను తడుపుటకు తోటలో నుంచి లేదా ఆ ప్రాంతం నుంచి ఒక నది బయలుదేరింది అది కూడా చీలిపోయి నాలుగు శాఖలుగా వెళ్ళింది అన్నాడు వాటి పేర్లు కూడా చెప్పాడు పీషోను గిహోను హిద్దికెలు యూఫ్రటీస్ హిద్దికెలు యూఫ్రటీస్ ఏంటి నదులు నిజంగా ఉన్నాయా నిజంగా ఉన్నాయా ఎక్కడ ఉన్నాయి ఎందుకంటే ఈ నదుల ప్రారంభం ఈ నదుల ప్రారంభం ఏదేను మనం మర్చిపోకండి ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ ఏదేనులో నుంచి నది ప్రయ ప్రారంభమైంది ఆ నది ప్రారంభం ఎక్కడుంది అని ఒక్కో దాని గురించి మనం ఆలోచించుకుంటూ వెళితే ఫస్ట్ పీషోను ఇది ప్రస్తుతం మరి ఈ నది ఎక్కడుందనేది దాని ఉనికి అనేది కనబడడం లేదు ఎందుకంటే నోవహు కాలంలో జరిగిన జల ప్రళయంలో ఈ నది ఒకవేళ అస్తవ్యస్తమై లేదా అంతరించి అంతర్ధానమైపోయింది ఎందుకంటే పెద్ద పెద్ద ఉపద్రవాలు జరిగినప్పుడండి భౌగోళిక రూపాలు కొన్ని మారిపోతాయండి ప్లేసులు కూడా జరిగిపోతాయండి లేదా కొన్ని ఆ పైన ఉన్నటువంటి రూపాలు కొంచెం చెదరగొట్టబడతాయి ఏవైనా కొన్ని బలమైనవి మాత్రం అలాగే నిలబడిపోతాయి ఇప్పుడు పీషోను అనే నది హవీలా దేశం చుట్టూ పారుతున్నది అన్నారు కానీ ఆ హవీలా దేశం చుట్టూ పారుతున్న ఈ నది యొక్క రూపం అనేది ప్రస్తుత కాలము లేదు కనబడడం లేదు అది ఏదేనులో ప్రారంభమైనప్పటికీ నోవాహు కాలంలో జరిగిన జల ప్రళయంలో దాని రూపం మార్చబడిపోయింది అయితే ఇప్పటికీ స్టాండర్డ్గా మిలిగిలినవి రెండు ఉన్నాయండి
మూడున్నాయి. ఒకటి గీహోను, అంటే రెండవ నదిగా రెండవ శాఖగా మనకు కనబడుతున్నది గీహోను. అది కూషు దేశం, అంటే కూషు దేశం అంటే ప్రస్తుతం ఇథియోపియా, ప్రస్తుతం దాన్ని ఇథియోపియా అనొచ్చు. ఇథియోపియా కూషు దేశములో అది ప్రవహిస్తూ ఉంది అని చెప్పాడు. అంటే ఇథియోపియా ప్రాంతంలో ఉంది. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడగలిగితే ఈ కూషు దేశం యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. అక్కడే మన ఇండియా ప్రస్తావన కూడా కనబడుతుంది. చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశం అంటే మన దేశమే, ఇండియా గురించే రాస్తున్నాడు. హిందూ దేశము మొదలుకొని ఇథియోపియా కూషు దేశము వరకు 127 సంస్థానాలు అహష్వరోషు పరిపాలించాడు. ఆ కూషు దేశములో ఉన్నదే గీహోను నది. ఓకే, ఇక మూడవ నదిగా హిద్దికెలు భవిష్యత్తులో అనగా కాలక్రమంలో అది టైగ్రిస్ నదిగా పిలువబడింది. హిద్దికెలు టైగ్రిస్ నదిగా మీ అందరికీ తెలుసు. కాలక్రమంలో కొన్ని ప్రాంతాల పేర్లు, కొన్ని పర్వతాల పేర్లు, కొన్ని పట్టణాల పేర్లు, కొన్ని దేశాల పేర్లు మార్పు చెందిన సంగతి మీకు తెలుసు. ఉదాహరణకు ఒకప్పుడు చెన్నపట్నం అని పిలువబడిన మద్రా ఏమండి చెన్నై, తమిళనాడు చెన్నై, మద్రాస్ తర్వాత కాలంలో మద్రాస్ అని పిలువబడింది. ఇప్పుడు చెన్నై అని పిలువబడుతుంది. మొదట చెన్నపట్నం, ఆ తర్వాత మద్రాసు, ఇప్పుడు మళ్ళీ చెన్నై, బాంబే, ఇప్పుడు ముంబై. అలాగే ఈ నది మొదటి హిద్దికెలు అని పిలువబడిన ఆ తర్వాత కాలంలో టైగ్రిస్ అని పిలువబడింది. ఇది ఎక్కడుంది అంటే ఇది టర్కీ ప్రాంతంలో పుట్టింది. ఈ రెండు నదులు టైగ్రిస్, యూఫ్రటిస్, ఈ రెండు నదులు ఇప్పుడు ప్రపంచ పటంలో మనకు కనబడుతున్నాయి. ముందున్న నదుల వివరాలు సరిగా మనకు లభించకపోయినప్పటికీ వాటితో పాటు ప్రారంభమైనట్టుగా రెండు శాఖలుగా చీలినట్టుగా ఉన్న టైగ్రిస్, యూఫ్రటిస్, ఆ రెండేమని అంటే ఏమండి చాలా మార్పులు జరుగుతాయి మీ అందరికీ తెలుసు. ఆ మధ్యకాలంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి, చార్ధామ్ అనే ప్రాంతం హిమాలయాలలో, మరి హైందవులకు కొన్ని దేవాలయాలు పుణ్యక్షేత్రం అది, ఆ ప్రాంతంలోనండి విపరీతమైనటువంటి వర్షాలు కురిసి ఆ కొండ లోయలన్నీ కోసుకుంటూ అక్కడ ఉన్న ప్రాంతాల నివాస ప్రాంతాలన్నీ కొట్టుకుపోయి ఏమండి చాలా నష్టం జరిగిందండి. కొన్ని 10ల సంఖ్యలో మనుషులు చచ్చిపోయారు, నివాసాలన్నీ కొట్టుకుపోయాయి. ఏంటి అని అంటే గతంలో అది ఒక పెద్ద నదట, లేదా వాగు లాంటిదట, నీళ్లు ప్రవహించే ప్రాంతం అట. ఏం చేశారు అంటే దాన్ని ఆక్రమించేసి మెరకలు చేసేసి ఇళ్ళు కట్టేసుకున్నారు. ఇప్పుడు మూడు మనం చూస్తుంటాం కదండి, చాలా చాలా నదులు మాయమైపోతూ ఉంటాయి. ఎందుకు మాయమవుతాయి? మనిషి ఆక్రమణ. ఏమండి మరి రాజధాని అమరావతి ఉంది, చెరువులు కూడా ఆక్రమించేసి ఇళ్ళు కట్టేయటం, నదులు ఆక్రమించేసి ఇళ్ళు కట్టేయడం, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. అంటే కాలక్రమంలో మనుషులు చేసే పనుల వలన కొన్ని నదులు అంతర్ధానం అవ్వచ్చు, లేదా ప్రకృతిలో జరిగినటువంటి కొన్ని మార్పుల వలన, ప్రళయాల వలన కొన్ని అంతర్ధానం అవ్వచ్చు. ఏదేమైనా మనకు రెండు నదులు మాత్రం సజీవంగా ఉండి ఏదేను ఎక్కడ ఉంది అన్న నిజాన్ని తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. ఏంటా నిజం అంటే టైగ్రిస్ అంటే హిద్దికెలు, యూఫ్రటిస్, ఈ రెండు నదుల పుట్టుక ఎక్కడ అని మీరు చూస్తే టర్కీ ప్రాంతంలో పుట్టాయి. టర్కీ ప్రాంతంలో పుట్టి ఈ హిద్దికెలోనే నది అయితే సుమారుగా 1850 కిలోమీటర్లు ప్రవహించి సింధు పర్షియన్లో కలుస్తుందండి. ఏమండి ఈ హిద్దికెలోనే నది టర్కీలో పుట్టి 1850 కిలోమీటర్లు ప్రయాణించి సింధు పర్షియన్లో ఇది కలుస్తుంది. ఏమండి మరి ఈ టైగ్రిస్ నది గురించిన వివరాలు బైబిల్లో నినివే పట్టణం అనే ఒక పట్టణం ఉంది తెలుసు కదా మీకు. యోనా మూడు రోజుల పాటు నడిచి ప్రయాణించాడు. చాలా పెద్ద పట్టణం అది. ఆ నినివే పట్టణానికి సంబంధించిన అవశేషాలు ఈ టైగ్రిస్ నది ఒడ్డున లభించిన ఈ పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలలో ఈ టైగ్రిస్ నది ఒడ్డున నినివే పట్టణం యొక్క అవశేషాలు కూడా బయటకు వచ్చాయి. నినివే పట్టణపు అవశేషాలు అంటే దానికి సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు. అంటే
ఈ టైగ్రిస్ అనే నది టర్కీ ప్రాంతంలో ప్రారంభమైంది. అలాగే మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం మీరు చూడగలిగితే ఈ టైగ్రిస్ నది యొక్క వివరాలు బైబిల్లో వ్రాయబడినవి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చదవండి దయచేసి. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకెలు అను గొప్ప నదీ తీరమున ఉంటిని. అంటే బబులోను పట్టణము కూడా ఏ ఏ నది ప్రక్కన ఉందన్నమాట? బాబిలోనియాలో కదండి. దానియేలు ఎక్కడ ఉన్నాడు? బబులోనులో ఉన్నాడు. అంటే బాబెలు, బబులోను అనే మహాపట్టణం, బాబెలు అంటే ఇరాక్ ఈ ప్రాంతం. బాబెలు బబులోను ఎక్కడదండి? బబులోను బాబెలు ఇరాక్ ప్రాంతంలోనిది. అంటే ఈ బాబెలు బబులోను ప్రాంతం కూడా ఈ టైగ్రిస్ నది, హిద్దెకెలు నది, టైగ్రిస్ నది ఆ ప్రాంతంలో ఉంది. ఏమండి మెసపతోమియా, ఇరాక్, ఇరాన్ ఈ ప్రాంతాలు మెసపతోమియా అంటారు. మెసోపొటోమియా అంటే అర్థం ఏంటో తెలుసా? రెండు నదుల మధ్య భాగం అని అర్థం. అండి ఈ రెండు నదులే టైగ్రిస్, యూఫ్రటిస్. టైగ్రిస్, యూఫ్రటిస్ ఇవి ఎక్కడ పుట్టాయంటే టర్కీ. ఇదిగో ఈ బాబెలు నగరం, బబులోను నగరం కూడా ఇదిగో దీని ప్రక్కనే ఉంది టైగ్రిస్. ఇక రోమ్ నగర పట్టణ అభివృద్ధి కూడా ఈ టైగ్రిస్ నది ఒడ్డున జరిగినట్లుగా మనకు కొన్ని ఆధారాలు, మనకు ఆధారాలు ఉన్నాయి. ఇకపోతే యూఫ్రటిస్ వచ్చి టర్కీలోని ఆర్మేనియా, టర్కీలోని ఆర్మేనియా ప్రాంతంలో, ఈ టర్కీ తూర్పు మధ్య ఆసియా ప్రాంతంలో ఉంది మీ అందరికీ తెలుసు కదా. తూర్పు మధ్య ఆసియా ప్రాంతంలో టర్కీ ఉంది. ఈ టర్కీలోని ఆర్మేనియాలో ఈ యూఫ్రటిస్ నది పుట్టింది. యూఫ్రటిస్ సుమారుగా 2735 కిలోమీటర్లు ప్రయాణించి సిరియా నుంచి ఇరాన్ వరకు 2735 కిలోమీటర్లు ఈ యూఫ్రటిస్ నది ప్రవహిస్తూ ఉంది. ఈ టైగ్రిస్ కానీ ఈ యూఫ్రటిస్ కానీ రెండు టర్కీ అనే దేశంలో పుట్టాయి, ఆర్మేనియా అనే ప్రాంతంలో కనబడుతున్నాయి. అంటే ఏదేను అనే ప్రాంతం ఎక్కడుండి ఉండాలి? ఇప్పుడు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం ఆదికాండము 2వ అధ్యాయం 10 నుంచి, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి నది బయలుదేరింది, అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలైంది. అది నాలుగు శాఖలు. ఆ నాలుగు శాఖల్లో పీషోను, గీహోను, హిద్దెకెలు అనగా టైగ్రిస్, యూఫ్రటిస్ పరిస్థితులను బట్టి రెండు నదుల మా ఏమండి ఆ రూపం కనబడకపోయినా మరో రెండు నదులు అక్కడ కనబడుతున్నాయి, టైగ్రిస్, యూఫ్రటిస్. ఈ రెండు నదులు ఎక్కడ ప్రారంభమయ్యాయంటే ఇప్పుడున్న పరిస్థితిని మనం చూస్తే ఆధారాలతో టర్కీలో, ఆర్మేనియా ప్రాంతంలో, టర్కీలో అంటే ఏదేను అను ప్రాంతం ఎక్కడుందన్నమాట బైబిల్ ప్రకారం చెప్పబడిన ఏదైనా ప్రాంతం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే భౌగోళికంగా ఏదైనా ఎక్కడుందన్నమాట? టర్కీలో, టర్కీలో, టర్కీలో. ఆ టర్కీ ఎక్కడుంది? ఆసియాలో, ఆసియాలో. అంటే మొదటి మనిషి ఆదాము జన్మస్థలము ఆసియా, ఆసియా. మొదటి మనిషి జన్మస్థలం ఆసియా, మొదటి మానవుని జన్మస్థలం ఆసియా. ఇది బైబిల్ చెప్పిన నిజం. డార్విన్ చెప్పాడని ఆఫ్రికా, ఆఫ్రికా అంటే మనుషులు కోతి నుండి వచ్చారని ఒక సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకొని ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు కొంచెం చూడ్డానికి అలా కనబడతారని నీ మనసులో పుట్టిన తప్పుడు సిద్ధాంతం నిజం అనుకొని ఆరోపంగా దాన్ని రుజువు చేయడానికి ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు, దానికోసం ఎన్నో, ఇందులో కూడా ఎన్నో స్కామ్లు అండి. నేను హిస్టరీ బుక్ రాస్తున్నాను కదా, ఆ బుక్లో మీకు వస్తుంది. సెమినార్లో ఖచ్చితంగా ఈ సెమినార్లో మీకు ఆ బుక్ అందిస్తాను. ఏమండి జనవరికి వచ్చే సెమినార్ ఉంటుందని భావిస్తున్నాను. ఆ సెమినార్కి ఖచ్చితంగా బుక్ అందిస్తాను. దీంట్లో ఎన్ని నేరాలు తెలుసండి, తప్పుడు సిద్ధాంతాన్ని బతికించడానికి ఎన్నెన్ని నేరాలకు పాల్పడ్డారో తెలుసా శాస్త్రవేత్తలు? అవన్నీ కూడా బుక్లో రాస్తున్నాను. గనుక డార్విన్ చెప్పిన ఒక తప్పుడు సిద్ధాంతాన్ని రుజువు చేయడానికే అందరూ పనిచేసి ఆది మానవుని జన్మస్థలం ఆఫ్రికా అన్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు దాన్ని ఖండించి ఆసియా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్పకముందే బైబిల్ ఆది మానవుని జన్మస్థలం టర్కీ, అందులో ఏదేను ఆసియా బైబిల్ చెప్పింది. ఎలా చెప్పగలం?
భౌగోళిక ఆధారాలు నదులు ఆ నదుల జన్మస్థలం చోటే ఏదేను ఆ ఏదేనులో ఆదాము ఉన్నాడు ఆ ఆదాము ఏదేనులో ఉన్నాడంటే టర్కీ టర్కీ ఆసియా గనుక ఆదాము జన్మస్థలం ఏది ఆసియా ఆసియా ఈ చివరగా మీకు ఒక చక్కటి కొసం మెరుపు ఏంటంటే మరి 2004వ సంవత్సరం 9వ నెల 9వ తేదీనండి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో ఒక న్యూస్ ప్రచారం అయ్యిందండి ప్రచురమైంది ఏంట న్యూస్ అంటే డార్విన్ తన సిద్ధాంతం తప్పని ఒప్పుకున్న ఒక లెటర్ అక్కడ ప్రచురమైంది డార్విన్ తను చెప్పిన సిద్ధాంతం తప్పని తన ఒప్పుకున్న ఒక లెటర్ దొరికింది ఆ న్యూస్ 9వ తేదీ 9వ నెల 2004వ సంవత్సరం ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలలో ప్రచురితమైంది అంటే ఆఫ్రికా అని చెప్పిన సిద్ధాంతం తప్పని తానే చెప్పేశాడు కనుక బైబిల్ మతమని ఎంత మంది దానిని మతంగా సృష్టించి ప్రజల మధ్య తప్పుగా దాన్ని చిత్రీకరించాలని ప్రయత్నించినా ఒక బంతిని ఎంత క్రిందకు కొడితే అంత పైకి లేస్తుందండి అలాగే బైబిల్ కూడా నువ్వెంత తొక్కేయాలనుకుంటే అంత పైకి లేస్తుంది ఈరోజు మతఛాంద సువాదులైన వాళ్ళు కూడా ఇప్పుడు నీలుగుతున్నారు ఎంతో మంది శాస్త్రవేత్తలు మహామేధావులే బైబిల్ను తొక్కేయాలనుకున్నా వాళ్ళను తొక్కుకుంటూ బైబిల్ పైకి వచ్చింది ఈరోజు చిన్న 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 బచ్చాగాళ్ళైన వాళ్ళు మతఛాంద సువాదులైన వాళ్ళు బైబిల్ను ఒక మతంగా చూపించాలనుకుంటున్నారు కల్పిత పుస్తకంగా చూపించాలనుకుంటున్నారు నో కాలగర్భంలో మీ జీవితాలు కలిసిపోవాలే గాని బైబిల్ ఎప్పటికీ శిఖరంలో నిలబడుతుంది ఆది మానవుని జన్మస్థలం ఆసియా ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మా తండ్రి మీ మాట గొప్పది ఎదురాడుటకు వీలు గాని వాక్కును జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించారు శాస్త్రవేత్తలు ఎన్నో త్రిప్పలు పడి ఎన్నో పుస్తకాలు పరిశోధనల పేరుతో కోట్లు ఖర్చు చేసి ఎప్పటికీ మొదటి మనిషి జన్మస్థలం ఆసియా కావచ్చు అనే ఒక అభిప్రాయానికి వచ్చారు కానీ కేవలం విశ్వాసంతో కోట్ల ఖర్చు లేకుండానే క్రైస్తవులమైన మేము ఈ లోకానికి మీ మాటను బట్టి విశ్వాసంతో మొదటి మనిషి జన్మస్థలం ఆసియా అని ప్రకటించాం అలాంటి ఖ్యాతిని ఘనతను మా సొంతం చేసి ఈ లోకంలో మమ్మల్ని గొప్పవారిగా నిలబెట్టినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ఇంత మంచి జ్ఞానం మాకు నేర్పుట ఈ తరంలో మీ కుమారుని నీ భూమి మీద పుట్టించారు మీ కుమారుడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్ ఇవ్వండి ఇంకా ఎన్నో జ్ఞాన సంగతులు మేము తెలుసుకున్నట్టుకు అవకాశం కల్పించండి ప్రసన్న అన్నను జాన్సన్ అన్నని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను దీవించండి ఉపేంద్ర అన్న రాజేంద్ర అన్న బాబురావు గారు సురేష్ గారు నాతోటి డిప్యూటీ డైరెక్టర్లను జ్ఞాపకం చేసుకోండి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లను జ్ఞాపకం చేసుకోండి ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ లెక్చరర్స్ ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం పరీక్ష రాస్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి 21వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే పరీక్షను విజయవంతం చేయండి పిల్లలంతా ఉత్తీర్ణులై లోకాన్ని రక్షించే రక్షకులుగా వాక్యోపదేశకులుగా వారిని మలచమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్.